ఫ్రూట్స్ అన్నది అలా మన చుట్టూ ఉన్న ఫ్రూట్సే కాదు అంతే, తింటే మంచిది, కొనుక్కుంటే మంచిది, పచ్చి పండ్లు మ్యాక్సిమం, పళ్ళు ఎంత కొనుక్కుంటే జామకాయలు పళ్ళు మన చుట్టూ ఉండే పళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేయాలి. హెల్త్ రైట్. అసలు ఒక 50 వందేళ్ల కింద టిఫిన్ అన్న కాన్సెప్ట్ ఉందా అండి? లేదు కదా, లేదు, 40 ఏళ్ళ క్రితం టిఫిన్ లేదు, లేవండి, మధ్యలో మధ్యలో వచ్చేవండి, మధ్యలో వచ్చినాయి ఇలా టిఫిన్ చూడండి. టిఫిన్ లేనప్పుడు మనం 3 పూట్లే తిన్నాం, టిఫిన్ వచ్చాక 4 సార్లు తిన్నాం. అలాగే నిద్ర 8 పడుకునేవాళ్ళం టీవీలు రాకముందు, టీవీలు వచ్చాక మనం నెమ్మదిగా మారిపోయింది, నెట్ వచ్చాక ఇంక అసలు ఏమీ లేదు, రాత్రికి పగలకి తేడా లేకుండా అయితే అది పరిస్థితి. అందులో అనుకుంటారంటే 6 అవర్స్ పడుకుంటే చాలు అనుకుంటారు కదా, అసలు పడుకోవడం పెద్ద సమస్య ఇప్పుడు. అంటే 8కి 9కి పడుకొని తెల్లవారుజామున 4కి లేవడం ముఖ్యం. ఏదో 8 కలపడం 4కి లేవడం మనం 8 అవర్స్ 6 to 8 అవర్స్ హ్యాపీ సరిపోదు. ఎందుకంటే పొద్దున్నే లేచినప్పుడు మీకు ఇక్కడ చూడండి, ఇంకో లాజిక్ ఏంటంటే అందరూ పొద్దున్నే తెల్లవారుజామున లేకమని ఎందుకు అనేవారంటే మీకు చిన్న డిఫరెన్స్ ఉంటుంది. సూర్యోదయం కన్నా ముందు లేస్తే పనులు మనం వెనకాల ఉంటాయి, మనం అన్నీ చక్కగా చక్కబెట్టుకోవచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు ఎక్కడా కంగారు లేకుండా. అందుకే పూర్వం అందరూ తెల్లవారుజామున లేచారు కాబట్టి ఎవరు పరుగులు ఉరుకులు లేవు, సాఫీగా ఎక్కువ ఎంతగానో ఎక్కువ పని చేసేవారు ఏంటి. సూర్యోదయం తర్వాత లేస్తే పనులు ముందు ఉంటాయి, మనం వెనకాల పరిగెడతాం. ఇప్పుడు అందరం సూర్యోదయం తర్వాత లేచేవాళ్ళమే, అందుకే అందరూ పరిగెడతాం. ఇది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి ఎవరైనా సరే, ప్రాక్టికల్గా మీరు 5 గంటల ముందు 4-5 మధ్యలో లేచి చూడండి. ఆ రోజు చాలా ప్రజెంట్గా రోజు చేసే పనికన్నా చాలా ఎక్కువ చేస్తారు, టైం చాలా యాక్టివ్ ఉంటుంది, టైం బోల్డ్ సేవ్ అవుతుంది. ఏముండదని 8 తర్వాత లేస్తాం, మనం ఎవరికో తగ్గుతుంది, ఎంటికి వెళ్ళాలి, 8 గంటలు లేచి వెళ్తాం, ఇప్పుడే వెళ్ళిపోయాడు అంటారు ఆయన, మళ్ళీ అక్కడ పరిగెడతాం. మీరు చెప్పిన డైట్ అంటే కూడా ఇది బెస్ట్, అంటే 5 గంటలకు తిన్నాడు 8 గంటలకు పడుకుంటే ఓకే, మళ్ళీ 10-11 దాకుంటే మళ్ళీ ఆగలవుతుంది, మళ్ళీ లిక్విడ్ తాగడం టైం డిస్టర్బెన్స్. నిద్ర కూడా కరెక్ట్గా మనం ఫాలో అవ్వాలి, ఓకే, కనీసం 8 పడుకోలేము అనుకోండి, ఇక్కడ ఈ సిటీస్లో ఎలా ఉంటారు, 10 కన్నా పడుకుని 5 కన్నా లేస్తే మంచిది అనుకుంటే అవుతుంది కానీ సార్, ఖచ్చితంగా అవుతుంది, అంటే నైట్ డ్యూటీ ఉన్న వాళ్ళు చెప్పలేం కానీ రెగ్యులర్ ప్యాటర్న్లో జరుగుతుంది. ముందు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వచ్చేది 6 గంటలకి అంతే కదా, చక్కగా వచ్చి వచ్చేస్తారు, మనకు టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో చూసుకోవాలండి అంతే, ఓకే. అయితే ఇలా ఒబెసిటీని ఇలా సింపుల్గా ఆహార అలవాట్లతో మనం టైం టు టైం ఫుడ్ తీసి మార్చుకుంటే అసలు అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి. అర్జెంట్గా అయితే రావు, అర్జెంట్గా రావాలంటే నేను చెప్పింది ఎవరు ఫాలో అవ్వలేదు, శాశ్వతంగా ఎప్పటికీ మళ్ళీ ఒబెసిటీ ప్రాబ్లం నా లైఫ్లో రాకూడదు అనుకుంటే ఇది చేసి అలా చేస్తే ఒక్క ఒబెసిటీ కాదు చాలా ప్రాబ్లమ్స్ రావు, ముందు ముందు షుగర్లు బీపీలు థైరాయిడ్ ఇలాంటివి పెద్ద పెద్ద జబ్బులు రాకుండా ఉంటాయి.